తడి బట్టతో తిరిగారు అనుకోండి అటు పక్కకి ఇటు పక్కకి తిరిగితే అది నగ్నత్వం అన్నారు. అంటే బట్ట కట్టుకొని దాని కింద లెక్క వేసుకుని చెప్పింది శాస్త్రం లోపల. అంతేకాకుండా అందుకని తడి బట్టని బాగా నీళ్లు పూర్తిగా ఓడిపోయేటట్టుగా బాగా గట్టిగా పిండాలి. పిండకపోయినట్టయితే ఆ బట్టల నుంచి నీటి చుక్కలు పడుతూ ఉన్నాయనుకోండి, అంటే సరిగ్గా పిండకపోతే నీటి చుక్కలు అలా కిందికి జారుబారుతూ ఉంటాయి. అలా జారుబారినట్టయితే అది పితృదేవతల యొక్క కన్నీటితో సమానమన్నారు. అంటే గట్టిగా నీళ్లు పిండి దాన్ని మాత్రం ఉపయోగించుకోవాలి, కానీ పిండకుండా గనక అదే బట్టని కనుక చేసినట్టయితే నీళ్లు గారితే పితృదేవతల యొక్క కన్నీళ్ళ చుక్కలతో సమానము అని శాస్త్రంలో చెప్తున్నారు. ఇంకా తడి బట్టల్ని ఎటువైపు ఆరేయాలి కూడా శాస్త్రంలో చెప్పారు. తడి బట్టల్ని ఎటు ఆరేయాలంటే తూర్పు ఉత్తర దిక్కుల్లో మాత్రమే ఆరేయాలి తప్ప దక్షిణ పడమర దిక్కుల్లోపల ఆ తడి బట్టల్ని ఆరేయకూడదు అని కూడా శాస్త్రంలో చెప్తున్నారు. కాబట్టి తడి బట్టల్ని ఉపయోగించకూడదు. తడి బట్టల్ని ఉపయోగించవలసి వచ్చినప్పటికీ వాటి శుభ్రంగా పిండి ఆరవేసుకుని అదే మడిబట్ట. మడిబట్ట అంటే మడుగు అంటే అర్థం ఏమిటంటే నీటితోటి కూడుకున్నది. వాటిలో మడిబట్ట అనే మడుగు వస్త్రాన్నే మడిబట్ట అనే మాట కింద వచ్చింది చెప్పాలంటే. కాబట్టి ఆ జాగ్రత్తగా అప్పుడు మనం ఇంతకీ ఏమిటయ్యా అంటే ఆరోగ్య సూత్రం ఆరోగ్యానికి సంబంధించినటువంటి అందరికీ అనుకూలమైనటువంటి ఒక పద్ధతిని మనకి ఈ రకమైనటువంటి పద్ధతిగా చెప్పడం జరిగింది. కొంతమంది మెటికలు విరుస్తుంటారు ఉత్తపుణ్యానికి, వాళ్ళ మీద అవతల వాళ్ళ మీద కోపం వచ్చిందనుకోండి మెటికలు విరిచేస్తారు. ఇది సాధారణంగా పల్లెటూళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంటుంది, అవతల వాళ్ళ మీద కోపాన్ని ప్రకటించడానికి మెటికలు విరవడం. ఈ మెటికలు విరవడం దేనికి సంబంధం? కోపం ఎక్కువగా వస్తే జరిగేటటువంటి దానికి ఒక నిదర్శనం. అలా గనక చేసినట్టయితే దేవతలు కోపిస్తారు అని అంటున్నారు. కాబట్టి దేవతలు కోపించడమే కాదుట, ఎవరైతే మెటికలు విరుస్తారో అటువంటి వాళ్ళని శపిస్తారు. అందుకని ఎవరైనా సరే, ఎందుకని మరి దేవుళ్ళు ఎందుకు శపిస్తారు, దేవుళ్ళు ఎందుకని వాళ్ళు కోపిస్తారు అంటే ఆ ఎప్పుడు కూడా మన యొక్క చేతి వేళ్ల కణుపుల దగ్గర దేవతలు ఉంటారు. అందుకని మెటికలు విరవకూడదు అనేటటువంటి ఒక చక్కని ఆచారాన్ని పెద్దలు చెప్పడం జరిగింది. అందుకని వేళ్ళు విరవడం వలన ఏం జరుగుతుంది? ముందు మొదటిగా గమన ఆరోగ్యం పాడైపోతుంది. అలా చేసినట్టయితే చేతిలో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడా నశించిపోతుంది. కాబట్టి అలా రకంగా చేయకూడదు, మెటికలు అనేవి విరవకూడదు అనేటటువంటి ఒక మాట చెప్పడం జరిగింది. ఇంకా నది దాటేటప్పుడు సాధారణంగా కొంతమంది డబ్బులు పడేస్తుంటారు, ఇది కూడా ఒక ఆచారమే. సాధారణంగా నది ఏదన్నా వచ్చిందనుకోండి, రైల్లో ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఇప్పుడు అన్నీ కూడా ఏ రిజర్వ్డ్ కంపార్ట్మెంట్స్ అయినప్పటికీ పర్వాలేదు, అవి ఏసీ లాంటివి అనుకోండి, అద్దాలతో మనల్ని బిగించి పారేస్తున్నారు. బయటికి పోవాలంటేనే కష్టం, రావాలంటే అంతకంటే కష్టం. అలాంటప్పుడు కాకపోయినా మొత్తం మీద ఏదైనా సరే ఒక ప్రయాణం అయ్యి బస్సులో పోతున్నా రైల్లో పోతున్నప్పటికీ లేదా ఏదైనా ప్రయాణ సాధనాలను ఉపయోగించి పెడుతున్నప్పుడు తప్పకుండా ఇది ఒక చేదస్థంలాగా అనుకోండి, మరొక రకంగా అనుకోండి, ఇది ఒక ఆచారం కనిపిస్తుంది. ఆ నీళ్ళలో ఆ నది లోపల తప్పకుండా డబ్బులు పడేస్తారు, చిల్లర పైసలు. ఎందుకని పడేస్తారు, కారణం ఏమిటి, ఇది ఎందుకు వచ్చింది ఈ ఆచారం అని కనుక మనం గమనించినట్టయితే మనం నదిని ఏమనుకుంటామంటే నదీమ తల్లి, ప్రకృతి దేవ ప్రకృతి లోపల నదిని ఒక తల్లిగా భావిస్తాం. అందుకనే నదీమ తల్లి అని అంటాం. ఈ ఎందుకంటే ఆ తల్లి మనకి నీటిని ప్రసాదించి మన ప్రాణాన్ని రక్షిస్తోంది. నిజంగా గాలి నీరే రెండు ముఖ్యమైనటువంటివి. ఆహారం తరువాత ముందు గాలి నీరు కనుక లేకపోతే మనం ఏ రకంగానూ బ్రతకలేము. అందుకని గాలికి సంబంధించిన వాయుదేవుడి సమస్య కాకపోయినా ఇక్కడ నీటికి సంబంధించినటువంటి యొక్క నదీమ తల్లి మనకి పంటలు పండించడానికి ఇతరత్రా అనే ఉపయోగపడటమే కాకుండా మనకు ప్రాణాధారమైనటువంటిది నీరు. అటువంటి నదిని దానికి మనం తల్లిగా భావిస్తాం. కాబట్టి ఆ నదిని దాటుతున్నప్పుడు గంగాదేవిని మనం ప్రార్థించి చక్కగా అమ్మా నిన్ను నేను దాటుతున్నాను, నా తప్పును క్షమించు అని మనం ఒక్కసారిగా ఆవిడ్ని ప్రార్థిస్తాం. ప్రార్థించడమే కాకుండా పూర్వకాలంలో ఏమిటయ్యా అంటే ఒక రాగి చెంబులతోటి వెళ్ళేవాడు, రాగి చెంబులో నీళ్లను త్రాగేవాడు, రాగి చెంబులో నీళ్లను పట్టుకుపోయేవాడు. రాగి చెంబులు అనేటటువంటివి ఇప్పుడు ఫ్యాషన్ కాకుండా పోయింది. దాన్ని గట్టిగా తోమకపోతే సరిగ్గా తోమకపోతే అది కిలుమూరి దాని అనారోగ్య హేతు కూడా అవుతుంది. కాబట్టి రాగి చెంబులో పూర్వకాలంలాగా ఇప్పుడు నీళ్లు త్రాగడం అనేటటువంటి ఆచారం మనకు ఎక్కువగా కనపడలేదు. అందుకని దృఢంగా ఆరోగ్యంగా
వాళ్ళు రాగి చెంబులో నీళ్లు త్రాగటం, ఆరోగ్యంగా ఉండటం, అందుకనే బీపీ మొదలైనటువంటి వ్యాధులు కూడా తగ్గిపోతాయని చెప్తున్నారు. రాగి చెంబులో రాత్రి పెట్టుకున్నటువంటి నీళ్లు పొద్దున్నే త్రాగితే అది ఆరోగ్య సూత్రం కింద కూడా చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి పూర్వకాలంలో ఆ రకంగా సంచరించేవారు. నది లోపల రాగి నాణ్యాలు వేసేవాడు. రాగి చెంబులో నీళ్లు త్రాగటమే కాకుండా రాగి చెంబులో ఉన్నటువంటి యొక్క నీళ్లు త్రాగటం ఒక ఎత్తు అయితే, రాగి నాణ్యాలు పూర్వం కానీ తర్వాత పైసా ఉండేవి మా చిన్నప్పుడు ఉండేవి, ఇప్పుడు తర్వాత అన్నీ పోయినాయి. ఇప్పుడు అన్నీ సత్తు పైసలే, అవి కూడా చాలా తేలిగ్గా ఉంటున్నాయి. అంటే వెండి మాట దేవుడు ఎరుగు ఎట్టకపోయినాయి. కాబట్టి ఇప్పుడు సత్తు పైసలు తప్ప మరొకటి కనిపించడం లేదు. ఇటువంటివి నది లోపల నీటిని కనుక అంటే రాగి పైసలు వేసి ఆ నీటిని కనుక ఎవరు త్రాగినప్పటికీ ఆరోగ్యం అంటే సంఘం పరంగా కూడా ఒక ఆరోగ్యాన్ని చేకూర్చేటటువంటి ఒక చక్కని ఆరోగ్య సూత్రంగా దీన్ని పెద్దలు చెప్పడం జరిగింది. అదంటే ప్రజాక్షేమాన్ని కోరుకొని ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటివి రాగి నాణ్యాలు కావు, సత్తు నాణ్యాలు. కాబట్టి ఈ సత్తు నాణ్యాలు ఆ పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచార ప్రకారం మన నదిని దాటుతున్నప్పుడు వేస్తున్నారే తప్ప నిజానికి వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే అనేటటువంటి యొక్క పరిస్థితిలో ఇవి ఉన్నాయి. అయితే అసలు ఈ సంప్రదాయం ఎందుకు వచ్చింది అంటే పూర్వం పెద్దల యొక్క ఆచారమే దీనిలో కనిపిస్తుంది, ముఖ్యంగా రాగి చెంబు రాగి నాణ్యాల యొక్క కారణం. అందుకని ఏర్పడినటువంటి ఒక చక్కని ఆచారం అని పెద్దలు చెప్తున్నారు. ఇంకా తరువాత మైల ఉన్నటువంటి వాళ్ళని మనం ఎందుకు ముట్టుకోకూడదు? మైల ఉన్నటువంటి వాళ్ళని ముట్టుకోకూడదండి అంటారు. ఏమిటి కారణం? ఏమిటి ఈ కారణం? అసలు ఉన్నటువంటి యొక్క విశేషం ఏమిటి? అది ఒక తప్ప లేదా మూఢాచారమా, పనికిరానటువంటిదా అన్నట్టయితే మనం దీనిలో కూడా ఒక చక్కని ఆరోగ్య సూత్రం ఉంది అని మనం గమనించాలి.